శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. ఈ నెల 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత హాజరయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్న తిరుపతి సమావేశానికి ఏపీ ఆతిథ్యమిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. చిత్తూరు జిల్లా బీకొత్తకోట మండలం గోళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎగువ సీతి వారిపల్లి నివాసి సీతి మల్లికార్జున్ రెడ్డి, ఉమాదేవి దంపతుల కుమార్తె సీతి కావ్యరెడ్డి నీట్లో రాణించింది. జాతీయ స్థాయిలో 18,000 ర్యాంకు సాధించింది. కావ్య ఏ విధమైన కోచింగ్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసింది. కోరుకున్న చోట బెంగళూరు మెడికల్ కళాశాలలో సీటు కన్ఫర్మ్ అయిందని ఆమె కుటుంబీకులు పేర్కొన్నారు. ప్రతిభావంతురాలైన కావ్యకు ఆమె తల్లిదండ్రులు మల్లికార్జున్ రెడ్డి, ఉమాదేవి పుణ్య దంపతులకు శివార్త ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది. చిటికి శివరామరెడ్డితో పాటు మండల అధికారులు, ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. కావ్య మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. చిత్తూరు జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్ళు గ్రామ సచివాలయ వాలంటీర్ మణికంఠకు హ్యాట్స్ ఆఫ్. అంగళ్ళు గ్రామం మలకవారిపల్లి నివాసి సిద్దల వెంకటరమణారెడ్డి అనారోగ్యం కారణంగా 6 నెలలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సొంత ఊరికి వచ్చి పింఛను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గమనించిన వాలంటీర్ మణికంఠ బుధవారం బెంగళూరు వెళ్లి వెంకటరమణారెడ్డికి పింఛను ఇచ్చారు. విధి నిర్వహణలో సేవాభావంతో పనిచేస్తున్న వాలంటీర్ మణికంఠను ఎంపీడీఓ దిలీప్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు అభినందించారు. ఆశా వర్కర్ల సమస్యలపై ఈ నెల 21న చిత్తూరు జిల్లా రేణుగుంటలో నిర్వహించనున్న ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఏఐటియుసీ జిల్లా సహాయ కార్యదర్శి సాంశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణప్ప, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ ఎస్టీఎఫ్ టీం అందించిన సమాచారం ప్రకారం ములకచెరువు ఎక్సైజ్ సీఏ మల్లిక సిబ్బంది బుధవారం తమ్మలపల్లి మండలం రేణుమాకిపల్లి గ్రామంలో అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పట్టుకొని అతని వద్ద 180 ml 96 టెట్రా కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని సీఏ పేర్కొన్నారు.